హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టీ నైన్ హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి ఒక హ్యాపీ న్యూస్తో వస్తున్నానండి. అదేంటంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డే March 8th. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా March 1st నుంచి March 31st వరకు 49 అన్ని బ్రాంచెస్లో కూడా ఐవీఎఫ్ క్యాంప్ అనేది చేస్తున్నాం. సో ఇది మన 49 హాస్పిటల్ నుంచి మనం చేస్తున్న 5th మెగా క్యాంప్ అండి. అండ్ ఎవరికైతే ఐవీఎఫ్ అడ్వైస్ చేశారో వాళ్ళు ఫినాన్షియల్గా పెట్టుకోలేము అని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో ఈ క్యాంప్ ద్వారా ఏంటంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ మీద 50% ఆఫ్ అనేది అడ్వైజ్ పెడుతున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఒక ఫ్రీ బేసిక్ స్కాన్ కూడా చేస్తున్నాం. సో ఎవరైతే కపుల్ పిల్ల లేకుండా చాలా ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు, ఆర్ బయటనే ఆల్రెడీ ఐవీఎఫ్ అడ్వైస్ చేశారు, ఇండికేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేశారు బట్ అంత అఫోర్డ్ చేయలేము అనే వాళ్ళు, ఈ క్యాంప్ ద్వారా ఒక హ్యాపీ న్యూస్తో మళ్ళీ వెళ్తారనుకుంటున్నామండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ క్యాంప్లో ఏంటంటే కొన్ని సక్సెస్ రేట్స్ అనేది పెంచడానికి అడ్వాన్స్ టెక్నిక్స్ అనేవి కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో మ్యాక్స్ అండ్ మైక్రోఫ్లూయిడిక్స్ అనే 2 టెక్నిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఇవి కొన్ని అడ్వాన్స్ స్పెర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్. ఎవరికైతే మగవాళ్ళలో DFI అంటే DNA డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అంటే వాళ్ళలో స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్ నంబర్ అనేది బాగానే ఉంటుంది బట్ DFI టెస్టింగ్ చేసినప్పుడు అడ్వాన్స్డ్ అంటే హైగా వస్తుంది. సో ఇది ఎవరికి అంటే అడ్వాన్స్డ్ పటర్నల్ ఏజ్ అంటే మగవాళ్ళలో ఏజ్ అనేది 40 పైన ఉంది, ఆర్ వాళ్ళకి ఆల్కహాల్ స్మోకింగ్ అనే అలవాట్లు ఉన్నాయి, ఆర్ రికరెంట్ IOI ఫెయిలియర్స్ అవుతున్నాయి, వెరికోసీల్స్ ఉన్నాయి, ఇలా ఏమైనా ఇష్యూస్, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే DNA డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కపుల్లో ఊరుకుకే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అంటే IVF కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అంతా బాగానే ఉన్నా బట్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్న వాళ్ళలో కొన్ని DFI టెస్టింగ్ అనేది చేసినప్పుడు అది ఎక్కువగా ఉందన్న వాళ్ళలో స్పర్మ్ అనేది డైరెక్ట్గా సెలెక్ట్ చేయకుండా కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే మైక్రోఫ్లూయిడిక్స్ చిప్ అనేది ఉంటుంది, అది యూజ్ చేస్తారు, లేదంటే మ్యాక్స్ అనేది ఒక టెక్నిక్ ఉంటుంది. సో దాన్ని ఏంటంటే స్పర్మ్ని పంపించి ఆ బ్యాడ్ స్పర్మ్ అంతా ఒక కాలం వెళ్ళిపోతుంది అండ్ గుడ్ స్పర్మ్ అంతా ఒక కాలంలోకి వస్తుంది. సో అలా చేసినప్పుడు ఆ గుడ్ స్పర్మ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఎవరికైతే ఇందాక చెప్పిన కేసెస్ ఉన్నాయో వాళ్ళలో సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో ఈ క్యాంప్లో సక్సెస్ రేట్ అనేది పెంచడానికి ఈ 2 టెక్నిక్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. సో ఇది ఒక మంచి ఆఫర్, ఎవరికైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఇన్ని డేస్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది అనే వాళ్ళు అందరూ ఈ క్యాంప్ యూజ్ చేసుకొని ఒక హ్యాపీ న్యూస్తో వెళ్ళాలనుకుంటున్నామండి. థ్యాంక్ యూ.